फ्रेंड्स मैं हेवी साइज बोट नेक ड्रेस कटिंग से विधान चुदा मन पड़वे मन की 42 इंचल फ्रेंड्स चेयि पड़वे 6 इंचल मन की चेयि लूज 15 इंचल मन की चेयि हई लूज 18 इंचल मन की आर्मोल राउंड 20 इंचल मन की चेस्ट वे 43 इंचल फ्रेंड्स मन की नडुम लूज 41 मन की विप अंत हेवी साइज ड्रेस ड्रेस मन की 50 इंचल विप ड्रेस कट विधान इप्ड मैं चुदा फ्रेंड्स मन की बोट नेक अंटे मन की फ्रंट नेक मन की 5 इंचल दुवाल मन कटिंग मन की बैक 4 इंचल दुवाल मन की नेक लेंथ एडलपच्चे मन की 10 इंचल मन कटेक फ्रेंड्स मैं इन कटे विधान चुदा फ्रेंड्स मैं लैन मन मुझे वाश्क फ्रेंड्स इन मन कमन इला मन मार्के विधा मन कच्चे मन की मन गेर वे मन की 24 इंचल 24 इंचल मन 12 इंचल पे मन फ्रेंड्स मन इला मार्के 42 इंचल कदा ओरिजिनल मन की 42 इंचल मन 41 इंचल पेटते मन की सरपतद मन इला मार्के खर्च कोसम मन 1/2 इंच मार्के मन की सोलर वे मन की 15 इंचल मन 15 इंचल काड़ मन मार्के 7.5 काड़ मन की आर्मोल संख डाउन वे मन की बोट नेक काबट्टी हेवी साइज ड्रेस काबट्टी मन 8 इंचल पे फ्रेंड्स 8 इंचल का मार्के मन इला मन ड्राइंग से मन चेस्ट मन की 43 इंचल मन कंटे मन 11 इंचल पे मन विधा मन मन की నడుము వేస్ట్ వచ్చేసి మనకి 14.5 కాడ ఒక మార్క్ చేసుకోవాలి మనం కట్స్ మన కిందకి మనం వచ్చే దానికి విప్ కాడికి మనం 20 ఇంచులు పెట్టుకోవాలి మన హెవీ డ్రెస్ కాబట్టి ఇదంగ మనం మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనకి నడుము వచ్చేసి మనకి 41 ఇంచు మనం 10.5 పెట్టుకోవాలి మనం मन की विपचे मन की 50 इंचल अंत मन 12.5 पे फ्रेंड्स मन 12.5 का मार्के फ्रेंड्स मन हेवी साइज वाल की स्केल तो कम षेपनते मन की चला पर्फेक्ट ड्रेस अने की सैटद मन की स्केल विधा मन पेवाल इला मन ड्राइंग मरला स्केल इला तिपाल इला ఇలా వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మనకి చాలా నీట్ గా రావడం జరిగింది ఈ స్కేల్ మనం స్టేట్ కున్న స్కేల్ తో మనం వేసుకున్నట్లయితే మనకి నీట్ గా రావడం అవుతుంది చూడండి ఫ్రెండ్స్ మనకి అలా నీట్ గా రావడం జరిగింది ఇప్పుడు మనం ఆర్మోల్ సంక్రమణం 20 ఇంచులు కదా ఆర్మోల్ మనకి 20 ఇంచులు కదా మనం పుట్టిట కొలుచుకున్నట్టే మనకి 10 ఇంచులు రావడం జరిగింది ఫ్రెండ్స్ మనకి సేమ్ కరెక్ట్ గా అనేది మనకి రావడం జరిగింది మనం వేసుకున్నాం అలా మార్క్ కాబట్టి కట్ చేసుకున్నాం
పార్ట్స్ మనం ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ మనం ఈ మందు మనం కట్ చేసుకోవాలి ఇలా తీసేసుకోవాలి అని ఫ్రెండ్స్ మనం సంకలోత్ మనం తీసుకోవాలి ఫ్రెండ్స్ మనం బోట్ నెక్ కాబట్టి మనం ఒక పావు ఇంచు మనం ఇలా క్రాక్ తీసుకోవాలి షోల్డర్ దగ్గర బదం దగ్గర ఇలా మనం తీసుకున్నట్లయితే మనకి గోడ దగ్గర కరెక్ట్ గా నిలబడే అవకాశం మనకి చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది ఈ గోడ ఇలా తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఫ్రంట్ ఈ ఫ్రంట్ పార్ట్స్ కు మనం డ్రాయింగ్ చేసుకోవడం జరిగింది మనం బ్యాక్ గోడ మనం డ్రాయింగ్ చేసుకోలేదు కాబట్టి మనకి సమానంగా నీట్ గా రావాలంటే మనం ఈ ఒక వీల్ తో మనం డ్రాయింగ్ ని గీసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం ఎలాగ మనం ఫస్ట్ స్కేల్ పెట్టుకున్నామో అదే విధంగా మనం ఈ విధంగా మనం పెట్టుకోవాలి వీల్ని ఇలాగ మనం డ్రాయింగ్ చేసుకోవాలి మరలా మనం ఇదే స్కేల్ ని ఇలా తిప్పుకొని మనం డ్రాయింగ్ చేసుకున్నట్లయితే మనకి బ్యాక్ సైడ్ కూడా మనకి చూడండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ సన్నగా అనేది ఒక వీల్ అనేది మనకి గుర్తు అనేది మనకు కనిపించడం అనేది జరుగుతుంది మనకి కుట్టుకునేటప్పుడు మనకి దీన్ని చూసుకొని మనం కుట్టుకోవాలి లేదనుకుంటే మనం ఇలాగ మనం ఇలాగనే మనం ఇలా మనం గుర్తు పెట్టుకున్నట్టయితే మనకి పర్ఫెక్ట్గా మనం కుట్టుకోగలుగుతాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నెక్ కట్ చేసుకుందాం బోట్ నెక్ కాబట్టి మనం 10 ఇంచులు అనుకున్నాం కదా మనం 5 ఇంచులు కాడ ఒక మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మనకి నెక్ లెంత్ వచ్చేసి మనకి నెక్ డీప్ వచ్చేసి 5 ఇంచులు మనం ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మనం మార్క్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం ఈ విధంగా మనం కట్ చేసుకుందాం ఇదని మనం కట్ చేసుకున్నట్లయితే మన నెక్ అనేది మనకి పర్ఫెక్ట్గా రావడం జరిగింది ఇప్పుడు మనం బ్యాక్ నెక్ కట్ చేసుకుందాం బ్యాక్ నెక్ లెంత్ వచ్చేసి మనకి 10 ఇంచులు మనం నెక్ డీప్ వచ్చేసి 4 ఇంచులు మనం 4 ఇంచులు కట్ చేసుకొని ఈ విధంగా దీని కూడా ఇలాగని మనం డ్రాయింగ్ చేసుకోవాలి హ్యాండ్స్ కట్ చేసుకుందాం హ్యాండ్స్ మనకి పొడుగు వచ్చేసి మనం ఖర్చు 1/2 ఇంచ్ వదులుకోవాలి కిందకు మనం 6 ఇంచులు చేయి పొడుగు అనుకున్నాం కదా 6 ఇంచుల కాడ మార్క్ చేసుకొని ఖర్చు కోసం 1/2 ఇంచ్ వదులుకోవాలి మనకి చేయి వచ్చేసి 15 ఇంచులు 7.5 కాడ ఒక మార్క్ చేసుకోవాలి మనం ఈ సంఖ మనకి డీప్ వచ్చేసి 3.5 ఇంచులు పెట్టుకోవాలి ఇలా మనం మార్క్ చేసుకోవాలి హైలీ వచ్చేసి 17 ఇంచులు 8.5 కాడ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనం చూసినట్టయితే మనకి 10 ఇంచులు రావడం జరిగింది మనం పెట్టుకున్న కొలత ప్రకారంగా రావడం అనేది జరిగింది మనకి 20 ఇంచులు 6 మూల సంఖ్య డౌన్ రావాలి కాబట్టి రావడం జరిగింది మనకి ఈ విధంగా మనం కట్ చేసుకుందాం హ్యాండ్స్ని కట్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఫ్రంట్ మనం సంకలో తీసుకోవాలి కాబట్టి ఫ్రంట్ పార్ట్స్కి మనం హ్యాండ్స్కి మనం ఒక 1/2 ఇంచ్ మనం 1 ఇంచ్ వదిలిపెట్టేసుకొని ఇలాగ మనం తీసుకోవాలి ఇక్కడ నుంచి మనం ఇక్క
ఫ్రంట్ మనకు ఒక కార్డ్ పెట్టుకోవాలి ఈ విధంగా फ्रेंड्स मैं इप्ड मैं ओरिजिनल ड्रेस कटा इलाक मैं लगे मन सामान चूस विधान कटेको नाग फोल्ड विधा चूस फ्रेंड्स इन मन रूम पोरल इदर इदक पोर मत नाग पोरल मन की फ्रंट बैक अने फोल्स मन वेक जरिए इलागने मन वे फ्रेंड्स इप्पुडु मनं लैनिंग मनं कट चेसुकुन्नां कदा मनं ई विधंगा पेट्टेसुकोनि मनं बैक फ्रंट रेंडु कूडा मनं समानंगा पेट्टुकोवालि इप्पुडु मनं बैक मनं ओक चूडंडि फ्रेंड्स इप्पुडु मनं बैक मनकि ओक हाफ इंच मनं टच अनेदि मनं उंटं जरिगिंदि मनं फ्रंट दांतो मनं कट चेसुकोवद्दु एप्पुडैना गानी बैक पार्ट्स पेट्टि मनं कट चेसुकोवालि ई विधंगा मनं फ्रंट पार्ट तीसेद्दां इला तीसेसुकोनि बैक पार्ट्स मनं पेट्टि कट चेसुकुंटुन्नां फ्रेंड्स मनं డ్రెస్ టాప్ మనం కట్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు మనం హ్యాండ్స్ మనం కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం హ్యాండ్స్ మనం కట్ చేసుకుందాం మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలంటే మనం ఈ యొక్క ఫ్లవర్స్ అనేది మనకి రావాలి కాబట్టి మనం సింగిల్ సింగిల్ గా మనం హ్యాండ్స్ మనం కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం ఈ విధంగా పెట్టుకొని మనకి చూడండి ఫ్రెండ్స్ మనకి ఇలా ఉండాలి సెంటర్ వచ్చే స్టార్ట్ చూసుకోవాలి మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి फ्रेंड्स इप्पुडु मनं सिंगल हैंड्स मनं कट चेसुकुन्नां कदा फ्लवर् वच्चे विधंगा मरला मनं इंकोक हैंड्स कूडा ई विधंगा मनं चूसुकोवाल मनं कट चेसुकुन्न क्लाथ नि इला पेट्टेसुकोनि मनं ई फ्लवर्स मनकि एला एक्कड उन्नदो मनं अला मनं ई क्लाथ नि मनं पेट्टुकोनि मनं कट चेसुकुंटैते रेंडु हैंड्स कूडा मनकि समानंगा रावटं अनेदि जरुगुतदि चूडंडि फ्रेंड्स मनं ई विधंगा मनं पेट्टुकोवडं जरिगिंदि सेम वच्चे विधंगा चूसुकोनि कट चेसुकोवाल ఈ రోజు మనం డ్రెస్ కట్ చేసుకోవడం జరిగింది।